సంతోషంగా సమ్మోహనంగా ఉంది. ఈ టైటిల్ ముందు ఇలాంటి టైటిల్ పెట్టడం చాలా ధైర్యం అనుకోకుండా పని, ఇంత సెన్సిటివ్ టైటిల్ టైటిల్ అనుకున్నాం. సినిమా కూడా అంతే సెన్సిటివ్గా తీశాడు. నాకు ఒక మాట అనిపించింది, ఇది మూడే ముక్కల్లో, ప్రేక్షకులకి ఇది సమ్మోహనం, దర్శకుడికి దమ్మోహనం, శివలంక కృష్ణప్రసాద్కి సమ్మోహనం. ఎంతకన్నా కావాల్సిందేముంది? ఎందుకంటే దుష్ట పాత్రని చాలా అండర్ ప్లే, అంటే ప్రతి పాత్ర ఇందులో అంటే నేను చాలా ఎక్కువసేపు మాట్లాడకుండా వెళ్ళిపోయే తత్వం ఉన్న నాకు ఈ సినిమా గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఎందుకంటే ప్రతి పాత్ర అంత అందంగా డిజైన్ చేశాడు. ఫస్ట్ టైం ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే ప్రతి వాళ్ళు శ్రద్ధగా ఇష్టంగా చేసిన సినిమా సమ్మోహనం. ముఖ్యంగా హీరో చాలా నాకు అంత, అంటే హీరో జనరల్గా హీరో హీరోయిన్ని ప్రేమిస్తాం కదా మొగాళ్ళం రఫ్గా, పుంస్త్వా మోహన రూపాయ అంటాం. ఈసారి హీరోని కూడా మొగాళ్ళు ప్రేమించే స్థాయికి నటించాడు. అందుకు ఏమైనా మీకు బ్యాలెన్స్ ప్రేమ అంటే పవిత్ర లోకేషన్ అంత అంత చక్కగా ఆవిడ చేసింది. నరేష్ యాజ్ ఈ సెడ్, నేను వాళ్ళ పేపర్లో చదివాను, సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా అతను చెలరేగిపోవడం అనేది చూసాం. నరేష్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ప్రతి పాత్ర ఇంత బాగా డిజైన్ చేసిన దర్శకుడికి, ముఖ్యంగా సంగీతం బ్యాక్డ్రాప్లో ఆ హమ్మింగ్ ఏదైతే వస్తుంటుందో అది గుండె పిండేసింది, అంత చక్కగా చేశాడు. ఇంకా కెమెరా గురించి చెప్పగలమే, ఎప్పటి నుంచో మమ్మల్ని నన్ను కూడా అందంగా చూపించాడు. అలాగా ఐ హ్యావ్ టు సే ఎవ్రీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇంత పాజిటివ్ అంటే ఈ ముఖ్యంగా మంచి సినిమా గతి మారుతోంది, రూట్ మారుతోంది. తెలుగు సినిమా మంచి మంచి సినిమాలు, కొత్త సినిమాలు, చిన్నవాళ్ళతో తీసే సినిమాలు పెద్ద సినిమాలుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా ఆనందంగాను గర్వంగా ఉంది. ఇది మంచి శుభ పరిణామం. ఐ థింక్ ఫ్యూచర్ మంచి దర్శకులకి మంచి సినిమాలకి ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ జై హో. ఉడికిపోతూ ఉన్నాయి ప్రేక్షకులు, అందరూ ఉడికిపోతూ ఉన్నారు. ఆ టైంలో ఇంద్రగంటి మోహనకృష్ణ గారు సమ్మోహనాస్త్రం వేశారు ప్రేక్షకులకి. సమ్మోహనాస్త్రంతో మంత్రముగ్ధం చేసి ఈ సినిమా ఇంత పెద్ద విజయం కావడానికి ప్రథమ కారకుడు ఆయనే. దాన్ని అంటే యాక్చువల్గా ఆయనకి ఏం కావాలో అన్నీ సమకూర్చి కృష్ణప్రసాద్ గారు కూడా ఎంతో సహకరించి, ఆయన ఏంటంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్లు అంటే ఆయన చాలామంది ప్రొడ్యూసర్లలా కాకుండా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళు ఈయన కూడా లెక్క వస్తారు. ఎందుకంటే కథకి ప్రాధాన్యత ఇస్తూ తను ఎవ్రీడే షూటింగ్ దగ్గర ఉండి బాగా ఎక్కువ ఫాలో అవుతారు, ప్రతి సీన్ ఫాలో అవుతూ కథలో ఇన్వాల్వ్ అవుతూ డైరెక్టర్ గారితో అంత ట్రావెల్ అవుతూ చాలా బాగా ఆయన కూడా సినిమాకి ఏం కావాలో చేస్తారు. అంటే ఆయనకి సినిమా ప్యాషను, ఆయన డబ్బు పెద్దగా సంపాదించుకోలేదు కానీ సినిమా డబ్బు కోసం అనేది తీయడైనా తీయకుండా మంచి సినిమా చేశారు. ఈ సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి, నెక్స్ట్ శివలింగ కృష్ణప్రసాద్ గారికి, హీరో గారికి నాకు ఓవర్చర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఒక మంచి సినిమాలో మంచి వేషం రావటం చాలా అదృష్టం, చాలా అరుదుగా జరుగుతుంది. చలనచిత్ర పరిశ్రమలో 33.5 సంవత్సరాలుగా ఉన్నాను నేను. బట్ ఒక స్క్రిప్ట్ని, బైండ్ని, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ బైండ్ ఇచ్చి రెండరైనా సరిగ్గా చదవండప్పుడు అని చెప్పిన ఏకైక మగుడు ఇంద్రగంటి మోహన కృష్ణ గారు. నిజానికి ఇందాక కూడా నేను ఛానల్లో చెప్పేయడం జరిగింది, ఇప్పుడు చెప్పడం నా ధర్మం. గ్రహణం సినిమా తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి, ఒరే ఆ కుర్రాడు ఫోన్ నెంబర్ పట్టుకో ఒకసారి కలవాలి నన్ను కల్పించు అని అన్నారు. సార్ వల్ల నాన్నగారి నెంబర్ ఉంది నా దగ్గర, ఆయన నెంబర్ పట్టుకొని మెల్లగా ఆయన పట్టుకొని ఆయన తీసుకొచ్చి ఛాంబర్ వరకు అక్కడ ఆయన వెహికల్ వదిలేసి నా కారులో చిత్రపూర్ వరకు తీసుకెళ్ళి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, సరే వచ్చేసాం. అది నాకు ఆయన మీద ఉన్నటువంటి ఒక చిన్న ఇది. ఆ తర్వాత నేను హీరో రాజశేఖర్ గారి దగ్గర ఒక 2-3 సంవత్సరాలు సరదాగా స్నేహంగా ఉన్నాను. అప్పుడు కూడా రాజశేఖర్ గారితో ఒక మంచి సినిమా చేయించాలి అని
అన్నయ్యను పట్టుకొని మోహన్ కృష్ణ గారిని కథ చెప్పించాను. వాటర్ బ్యాక్ డ్రాప్లో ఒక అద్భుతమైన కథ ఇప్పటికే ఆయన దగ్గర ఉంది చెప్పాను. అంటే ఆయన శ్రేయస్సును కోరుతూ ఈయన మంచి దర్శకుడు అని నాకు చిన్న ఫీలింగ్. నాకు ఎప్పటికైనా ఫుడ్ పెడతాడు అని. సినిమాలు ఇవ్వడు, వేషం ఇవ్వడు, నాకు కోపం. ఒకసారి సీని గారితోటి నేను ఫోన్ చేస్తానన్న కనీసం ఫోన్ కూడా తీయట్లేదు. అంత హామ్ నేను ఏం చేస్తానన్నా నేను ఫీల్ అయ్యాను. మరి మీరు చెప్పారో లేదో చెప్పుండ్రలే. అయితే కానీ షడ్రుజులతోటి సంపూర్ణంగా సమ్మోహనమైనటువంటి పూర్తి అరుటాకు నిండా విస్తరిగా నాకు మంచి భోజనం పెట్టారు ఈ వేషం ఇచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్. శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను సార్. ఈ సందర్భంగా అలా మనాలి కానీ ఆ దర్శకుడు చేసినటువంటి ఆ కృషికే మీ ఆశీస్సులు వచ్చాయి. మమ్మల్ని కూడా భరణి గారు చెప్పినట్టు భరణి గారు ఎలాగా అందగాడే, బట్ మేము కూడా చాలా అందంగా ఉన్నాం సినిమాతో ఈక్వల్గా. అంటే సుధీర్ తోటి మేము పోటీ పడలేం కానీ థ్యాంక్ యూ విందా, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇట్స్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ మోహన్ ఓన్లీ. సో గివింగ్ ఎ బ్యూటిఫుల్ 3 హిట్స్ జెంటిల్మెన్ అండ్ అమితుమి, ఆ తర్వాత సమ్మోహనం. రియలీ అంటే ఎన్నాళ్ళుగానో ఒక అంటే వర్క్లో కొద్దిగా డిఫరెన్స్ తీసుకురావాలని చాలా ట్రై చేశాను. బట్ ఫ్రమ్ లాస్ట్ 3 ఫిలిమ్స్ ఐఎమ్ బీన్ ట్రైయింగ్ అన్నట్టు కొద్ది కొద్దిగా. ఐ థింక్ కొద్ది ఎక్కువగా ఈ సినిమాలో చేయగలిగాము. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ గివింగ్ బ్యూటిఫుల్ అండ్ శ్రీదేవి మూవీస్ గారికి. హలో, యా, థ్యాంక్స్ ఫర్ ఆల్ గివింగ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ. అంటే నాకు ఈరోజు జూన్ 20th కదా, నాకు కూడా స్పెషల్ డే అని అనుకున్నాను. యాక్చువల్లీ అప్పుడే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ ఎక్కువ మాట్లాడేసా, ఎందుకంటే నాకున్న రోల్ గంట స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. బట్ నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇండస్ట్రీలో కృష్ణప్రసాద్ గారు చాలా ఆప్తులు. నేను అలగగలిగే ఏకైక ప్రొడ్యూసర్ ఆయనే. ఆయన కూడా నన్ను తిట్టగలిగే ప్రొడ్యూసర్ అనమాట. అలా అప్పుడప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తూ నేను అలుగుతూ అలా మాట్లాడుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. ఆయనకి హిట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మోహన్ కృష్ణ గారు, ఈ సినిమా యాక్చువల్లీ ఇది ఈ వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదు, నాకు సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా షికాగోలో జరిగిన విషయాల దగ్గర నుంచి ఇక్కడ వరకు అన్నీ నేనే చేసినట్టు, లేకపోతే మేమంతా ఒక గ్యాంగ్ లాగా, మేమంతా క్రిమినల్స్ లాగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. అసలు యాక్చువల్లీ వాట్ అన్ ఆర్టిస్ట్ గోస్ త్రూ అనేది ఈ సినిమాలో నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అదితి రావు ఆ పాత్ర చేసిన తీరు నాకు చాలా, ఒక సినిమాలో ఎవరు చూడని కార్నర్లో 2 కన్నీటి పొట్లు కూడా రాల్చాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హీరోస్ అంటే జెంటిల్మెన్ లాగా చేస్తూ కూడా హీరో రోల్ చేయొచ్చు అని ఐ థింక్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. అండ్ ఒక అద్భుతమైన పాత్ర అండ్ వెరీ వెల్ కంటెంట్ పెర్ఫార్మెన్స్. సుధీర్ బాబుకి కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇట్స్ ఆన్ మై ప్లేలిస్ట్. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఇంకెక్కువ మాట్లాడను ఎందుకంటే చెప్పాను కదా చిన్న పాత్ర, తగ్గిస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిమ్లో ఇంత పెద్ద రోల్ చేశాను, నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు ఇలా చేస్తానని. ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నాను. ఇంతమందితో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నాను ఈ మూవీ చూసి, ఈ మూవీలో వాళ్ళతో వర్క్ చేసి. థ్యాంక్స్ అండి. నేను పెద్ద మాట్లాడేది ఏం లేదండి, ఇంకా సమ్మోహనం చూడలేదు నేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, బట్ ఐ హర్డ్ అమేజింగ్ రివ్యూస్ అబౌట్ ద ఫిల్మ్. ఇంకోటి చెప్పాలంటే పెళ్లి చూపులు చేసేది చాలా ఈజీ అండి, అప్పుడు ఎవరు సలహాలు ఇవ్వలేదు. అది అయిపోయిన తర్వాత ఒక సో దాని తర్వాత ఒక కొత్త కథని రాసి అనుకున్న విధానంగా తీయాలి అంటే అది ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే పక్క నుంచి బ్యాటింగ్ ఎట్లా చేయాలని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. సో అది ఎంతో సహజంగా ఎన్నో ఏండ్ల నుంచి ఇంద్రగంటి గారు చేస్తున్నారు. అండ్ సార్ యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ సా దట్ ఆనెస్టీ ఇన్ ద ట్రైలర్ ఆల్సో. అండ్ వివేక్ సాగర్ జనరల్గా ఆయనకి స్టోరీ నచ్చలే అంటే నాకు టైం లేదు భయ్ అని చెప్పేసి వెళ్ళిపోమంటారు చాలామందిని. చాలామంది నన్ను కంప్లైంట్ చేసి మీ మ్యూజిక్ డైరెక్టర్కి మస్తు యాటిట్యూడ్ ఉంది భయ్ అది అని.
సో ఆయన ఇమీడియట్ గా సమ్మోహనం వినంగానే తరుణ్ వినాలే మస్తుంది బై స్టోరీ అసలు అది ఇది అని హీస్ బిన్ ఎక్సైటెడ్ ఎవర్ సిన్స్ ఇప్పుడు కూడా హీఈస్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద మ్యూజిక్ రియలీ డిజర్వ్స్ అన్ అప్లాజ్ వివేక్ రియలీ హ్యాపీ టు అన్న పొగిడితే నచ్చదు స్వరసాగర్ అని పిలుస్తా స్వరసాగర్ వివేక్ సాగర్ అని సార్ శ్రీనివాస్ సార్ మన ఇద్దరం కలిసి స్పెషల్ అపియరెన్స్ చేస్తే పక్కా హిట్ అయ్యేటట్టు ఉన్నాయి సార్ సినిమాలు నెక్స్ట్ టైం మనం ఏమైనా డిస్కస్ చేసి ప్రైజ్ ఏమైనా పెట్టేద్దాం సార్ బట్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు ద టీమ్ విద్యా ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ సార్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ ఫర్ సపోర్టింగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా సినిమా చూసి నేను ఐ విల్ పోస్ట్ మై రివ్యూ యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు మాట్లాడక ఇవ్వరు బట్ నా ఫ్యాన్స్ I feel proud to be part of this film. I first have to thank Mr. Indraganti Mohan Krishna Garu to think or give a thought when he thought about Anusuya character that I could play that. Because in my whole film career, this film will be one of my most favorite and a memorable film. Because the characterization he has done for every character, and especially in his films, what I've understood is the women characters play stronger role. And I've been lucky and blessed to be part of the film because all the women in the film, we are three of us, four of us in the film, all of us have a major part to do. Every character says something. And even Harshini's character, my character, Aditi, of course, and Hariteja's character, every one of us are talking philosophy, we're talking everything. We've been fun and also talking so many things. And Indraganti himself is a film journal. You can talk to him for hours and he knows every bit of film, filmmaking and how to keep people happy and make a film. And we did the film with so much of fun. Whatever we are doing here, we did the film like that. We were already successful when we were making the film. So I also want to thank all of you, each one of you, all the journalists and the media who has written so well about this film. Because you play a major role to reach public. And if you write anything negative, then it becomes a big, you know, the film doesn't do well as we expect. But thank you very much for writing, and I also want you to write more good because the film is already successful. And let everyone watch the film because it is a film everyone can watch. And thank you everyone, the producer, the director, and all my co-actors. Telugulo, thank you very much. Dhanyavadalu. ఆత్మీయ సంస్థ కృష్ణప్రసాద్ గారు నాకు బాగా ఆత్మీయులు వారు వరుస విజయాలతో దూసుకెళ్తూ ఉంటే సంతోషించే వాళ్ళు ముందు వరుసలో ఉంటాను నేను అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో మళ్ళీ జెంటిల్మెన్ తర్వాత పనిచేయటం నొప్పి తెలియకుండా మన దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోవట్లో సిద్ధహస్తులు వారు నిజంగా ఒక్కసారి కూడా ముఖాముఖి కలవకుండా ఆయనతో జెంటిల్మెన్ పాటలు అయితే మీ పాటలు అయితే మొత్తం అలాగే రాశాను వారి సౌజన్యానికి కృతజ్ఞతలు సమ్మోహనం గురించి చెప్పేది ప్రపంచం కూడా ఎక్కువస్తుంది ప్రపంచం గొప్పగా చెప్తుంది నేను రాత్రి నేను చూశాను పేరుకు తగ్గట్టుగా టైటిల్కి తగ్గట్టుగా అంత ఆహ్లాదకరంగా ఉంది సినిమా పేరు పేరున ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా చేశారు హీరో హీరోయిన్స్ సుధీర్ బాబు గారు అదితి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితేనేమి వాళ్ళిద్దరి సంభాషణలు ఆ క్లోజప్స్లో వాళ్ళిద్దరి సంభాషణలు ఎంత ఇన్డెప్త్ రైటింగ్ అంటే అంత అసలు మంత్రముగ్ధుని చూస్తున్నాను వాళ్ళిద్దరి పేరుకు హీరోయిన్ అయినప్పటికీ నరేష్ గారు ఆ బండి కిరుసు లాంటి వారు లేకపోతే సినిమా ఇంత బ్రహ్మాండంగా రక్తి కట్టి ఉండేది కాదేమో నిజంగా ఆయన నట విశ్వరూపం ఇన్నింగ్స్కి ఇన్నింగ్స్ ఏమీ లేవు సెకండ్ ఇన్నింగ్స్లో నరేష్ గారిని చాలామంది అంటున్నారు ఇన్నింగ్స్ ఏమీ లేవు ఆయనకి అప్పటి నుంచి మొదలు పెట్టేటప్పటి నుంచి ఆయన జంజాల గారి స్కూలు నిరాఘాటంగా ఆయన బండి కొనసాగుతూనే ఉంది మరింతకాలం ఆయన ఇలాగే ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు సో అలాగే మ్యూజిక్ వివేక్ సాగర్ నా మటుకు నాకు పర్సనల్గా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
కొత్తవాడైనప్పటికీ ఏ రకమైనటువంటి భయభ్రాంతుల్లోనూ కాకుండా లెక్కల గిక్కల పద్ధతులు పక్కన పెట్టి తన మనసుకు నచ్చిన మ్యూజిక్ చేయడంలో తను తనేమిటో ఈ పాటికి ప్రూవ్ చేసుకున్నాడు. యూ హ్యావ్ ఎ లాంగ్ కెరియర్. ముఖ్యంగా మణి శర్మ గారు నేను గౌరవిస్తాను. మణి శర్మ గారు స్వయాన మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివేక్ సాగర్ గురించి ప్రస్తావించడం నాకు చాలా సంతోషంగా నచ్చిన విషయం. అలాగే ఇన్ఫార్మల్గా కూడా నిన్న మొన్న ఏదో రికార్డింగ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ పాటలు చాలా బాగున్నాయి, కుర్రాడు చాలా బాగా చేశాడు, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్ చేశాడని చెప్పేసి తను ప్రత్యేకంగా పొగట్టున్నది ఆయన సౌజన్యానికి నిదర్శనం. ఆ మాట మీతో పంచుకుంటున్నాను. నిజంగా మంచి బ్లెస్సింగ్స్ దొరికాయి మీకు. అలాగే ఇంకేం చెప్పాలి, ఈ సినిమా లెక్కలకు మించి మరింత 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 ప్రజాదరణ పొందాలని ఇందులో నాకు భాగస్వామి ఉన్నందుకు మా కృష్ణప్రసాద్ గారికి, ఇంద్రగని మోహన్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కమర్షియల్ సినిమాలు తగ్గుతూ ఇలాంటి సమ్మాన్ లాంటి సినిమాలు వస్తున్న తరుణంలో కూడా నాకు కమర్షియల్ సినిమా కుమ్మేస్త లాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇంద్రగంటి గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓ సినిమా సమ్మోహనం సక్సెస్ అయితే నాకు రెండు సినిమాలు, ఒకటి కుమ్మేస్త అయితే రెండు సమ్మోహనం. జోక్స్ అపార్ట్, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఆయన అష్టాచమ్మాయిని నేను ఫస్ట్ ఆయన ఫోన్ నెంబర్ కనుక్కొని అప్పటి నుంచి టచ్లో లేను, అప్పుడు ఒకసారి టచ్లోకి వెళ్ళాను. హిట్ ఉన్న డైరెక్టర్ ఎక్కువ రీచబుల్గా ఉండరేమో, హలో హిట్ ఉన్న డైరెక్ట్ కావాల్సా చేపేస్తున్నారేంటి. ఎనీవేస్ బ్యాక్ స్టోరీ అంతా పక్కన పెడితే, ఇంద్రగంటి గారు ఫోన్ చేసి సమ్మోహనం లాంటి సినిమాలు అని వెంటనే అసలు పాత్ర ఆయన నాకు చెప్పడం అవన్నీ నేను కన్సిడర్ కూడా చేయలేదండి, బికాస్ నాకు అంత ఇష్టమైనటువంటి ఒక డైరెక్టర్. వెంటనే నేను చేయడానికి ఒప్పుకున్నా, బట్ ఆబ్వియస్లీ పాత్ర అది చెప్పారు, చాలా చాలా సంతోషంగా ఉండి. నాకు అందరికీ తెలిసిన విషయం సార్, సోలో హీరోగా చాలా ట్రై చేస్తున్నాను, నాకు హిట్లు రావట్లేదు, బట్ ఇట్స్ ఓకే. కుమ్మేస్తాతో సోలో హీరో హిట్ పెట్టే ప్రాబ్లం బయట కూడా కొడతాను అనుకుంటున్నాను. ఇంతమంది అద్భుతమైనటువంటి నటులతో, నాకు ఇష్టమైనటువంటి కెమెరామెన్ పిజు వింద గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వివేక్ సాగర్, ఎలా అయితే తరుణ్ భాస్కర్ అండ్ శ్రీనివాస అవసరాలు గారు కలిసి చేస్తే హిట్లు వస్తాయో, అలా నేను వివేక్ సాగర్ చేస్తే కూడా హిట్టే. పెళ్లి చూపులు హిట్ అయింది, అందులో కూడా మళ్ళీ ఈ సినిమా హిట్ అయింది, కాబట్టి మా ఇద్దరిని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్యూ వర్డ్స్ దాటేసాను, చాలా అయిపోయి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్స్ సార్, అడిగినంత డబ్బిచ్చారు. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్, ఎడిటింగ్ చేయకుండా నా పాత్రనంతా వచ్చారు. థ్యాంక్ యూ ఆల్. చెప్తాను ఎందుకంటే ఆబ్వియస్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యూజిక్ దట్స్ బీన్ మేడ్ హియర్ టుడే. అండ్ ఆయనతో ఐ థింక్ వర్క్ చేయడం, ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు ఐ రియలీ లవ్ దాని, ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆ సెటప్ే కానీ ఒక ఒక ఇండస్ట్రీ, ఒక టిపికల్ తెలుగు ఫిల్మ్ షూటింగ్ ఒక ఇంట్లో అవ్వడం వాజ్ అన్ అమేజింగ్ సెటప్. అండ్ మ్యూజిక్ చేయడం కూడా ఆయనతో ఒక, ఐ థింక్ వాజ్ మోర్ ఆఫ్ అ కొలాబరేషన్ దాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏదో ట్యూన్ వినిపించి అట్లా కాకుండా, ఇట్ వాజ్ జస్ట్ నేను నాకు నచ్చిన ఐడియాస్ ఆయనకు పంపించడము, దెన్ హీ స్టార్టెడ్ రెస్పాండింగ్ ఫ్రమ్ సైడ్. సో ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మేకింగ్ దిస్ ఆల్బమ్. అండ్ అది కాకుండా ద యాక్టర్స్ హూ యాక్టెడ్, చిన్నప్పటి నుంచి నరేష్ గారిని అంటే ఐ వాచ్ ఆల్ దర్ ఫిల్మ్స్, సో ఇట్ వాజ్ గ్రేట్ జస్ట్ వర్కింగ్ యూనో విత్ దర్ ఫిల్మ్స్. అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అంటే మీరు అందరు చూసారు కదా, నేను చెప్పడానికి ఏం లేదు. ఆల్ ద కెమెరా వర్కే కానీ ఎవ్రీథింగ్ వాజ్ సటిల్ అండ్ great performances, so very happy to be a part of this project. Thank you. Sha unmadi kinda andaru bhavistunnaru naaku kevalam bhasha ante ishtam andi anta unmadam naaku ledhu. So mukhyanga ee cinema nenu rasinappudu nunchi dadapu 2012 samvatsaramlo nenu 11-12 lo anukunta oka idea kinda prarambhamaina ee kadha oka 5-6 ellallo దానికి రూపం ఏర్పడి 2016 చివరికి దాదాపు అనుకుంటా అదొక సినిమా కింద, ఒక స్క్రీన్ ప్లే కింద ఏర్పడింది. ఎవరైతే బాగుంటారా అని చెప్పి చాలామంది నేను సంప్రదించడం జరిగింది, నటీనటులను కానీ లేకపోతే నిర్మాతలు కానీ. సో వారి వ్యక్తిగత కారణాల వల్ల కానీ లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళు చేయడం కుదరలేదు. చివరికి నాకు జెంటిల్మెన్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, కృష్ణప్రసాద్ గారు ఇది కథ నాకు బాగుంది చేద్దామంటే ఆయన వెంటనే తప్పకుండా ఒక 2 రోజులు నాకు టైం ఇవ్వన్నారు, 2 రోజుల్లో మనం చేద్దాం ఈ సినిమా తప్పకుండా అని నడుము బిగించి మనం చూస్తుంటాం చూడండి, పల్లెటూళ్ళల్లో ఈ లోతైన బావులు ఉంటాయి, దానిలో దూకుతూ ఉంటారు పిల్లలు, అలా దూకేశారు. కృష్ణప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఫెంటాస్టిక్ సపోర్ట్. ఇప్పటివరకు మీకు చాలామందికి తెలియని విషయం, సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ చూసారా మీరు చూడలేదు, ఇంకా ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిన 3 రోజుకి కానీ ఆయన సినిమా చూడలేదు.
ఎడిట్ రూమ్ లో కూడా రాలేదైనా ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు. అంత నమ్మకం నావేదించిన కృష్ణప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదనే భావిస్తున్నాను అండ్ ఎంతో కొంత సొమ్ము చేయగలిగామని భావిస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, సుధీర్ మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిల్మ్. ఎందుకంటే చాలామంది రకరకాల నటులు ఎవరైతే బాగుంటారంటే సుధీర్ విన్న వెంటనే ఒప్పుకోవడమే కాకుండా నిజంగా ప్రాణం పెట్టి చేశాడు ఈ సినిమా. నమ్మి ఇది ఎలాగైనా తనకు పర్సనల్ ఛాలెంజ్ కింద తీసుకున్నాడు. ఎంత హార్డ్ వర్క్ చేశాడు, ప్రిపేర్ అయ్యాడు. ఒక్కొక్కప్పుడు కొన్ని సన్నివేశాలు నేను అనుకున్న దానికంటే బాగా తను సొంతంగా ఇంటర్ప్రిట్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర డైనింగ్ టేబుల్ డైనింగ్ ఆ డైనర్లో జరిగే సీన్ కానీ లేకపోతే టెరస్ మీ సీన్ కానీ అదితిరావు పోటాపోటీగా. అండ్ అదితి తను ఈరోజు రాలేకపోయింది, తన షీఈస్ ఇన్ లండన్, షీఈస్ ఆన్ అవర్ వే బ్యాక్. బట్ అద్భుతమైన నటన ఇద్దరు కూడా, సుధీర్ అండ్ అదితి. అండ్ అంత అద్భుతమైన నటన నటీనటులు ఉండగా సాధారణంగా తెలియ చాలామందికి దర్శకుడికి పెద్ద పని ఉండదు. రాబట్టుకున్నాడండి, ఎలాగోలా పిండి లాగాడండి, ఇలాంటి కొన్ని భ్రమలు ఉన్నాయి. అలా ఏమి ఉండదండి దర్శకులు. దర్శకులు కేవలము దర్శకులు అని ఎందుకంటారంటే చూపి దారి చూపించేవాళ్ళని. ఆ దారి మేము చూపించగలం అంతే, దారి చూపించి నడిచేవాళ్ళు నటులు. సో వాళ్ళు నడవకపోతే మేమేం చేయగలిగలేదు. కాబట్టి నేను మామూలుగా గుడ్డి వెలుతురు చూపించినా కూడా టార్చ్ రేట్లు వేసుకున్న దారిలో నడిచిన నటీనటులందరికీ కృతజ్ఞతలు అండి. అండ్ తర్వాత నరేష్ గారు, ఒక అద్భుతమైన స్నేహితులు నాకు దొరికారు ఈ సినిమా ద్వారా. అండ్ అంతకంటే చాలా చాలా నాకు ఎప్పుడు ఇష్టం ఆయన అంటే ఎప్పుడు అవకాశం రాలేదు. అద్భుతమైన నటులు నాకు పరిచయం అయ్యారు. సో నరేష్ గారు నేను మిమ్మల్ని బాగా సతాయిస్తూ ఉంటాను ఫ్యూచర్లో కూడా. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ సార్ టు యూ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ పవిత్ర లోకేష్ గారు, కేవలం 3 రోజుల్లో మా షూటింగ్ జరుగుతుండగా మా దృష్టి కొద్దీ ఆవిడ వేరే షూటింగ్ క్యాన్సిల్ అయ్యి మాకు దొరికారు. అండ్ యాక్చువల్లీ వీ వర్ సపోజ్ టు వర్క్ ఎర్లియర్ ఇన్ జెంటిల్మన్, కానీ మాకు డేట్స్ ప్రాబ్లం వచ్చి కుదరలేదు. అండ్ పవిత్ర గారు, ఇట్స్ ఎ జాయ్ వర్కింగ్ విత్ యూ. మీతో వర్క్ చేయడము అనేది యు ఆర్ అబ్సల్యూట్లీ, పొద్దునే మిమ్మల్ని చూడడమే చాలా బాగుంటుంది, యు ఆర్ సో బ్యూటిఫుల్. అండ్ ఆల్సో టు మీతో మాట్లాడ పాత్ర గురించి మాట్లాడినప్పుడు మీరు చూపించిన మెచ్యూరిటీ కానీ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ కానీ ఇట్స్ ఎన్రిచ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దాట్. అండ్ మిగతా వివేక్, షియర్ జాయ్ మ్యాన్ వర్కింగ్ విత్ యూ. ఐ నో సమ్ టైమ్స్ ఐ రియలీ బాదర్డ్ హిమ్, ఐ యూజ్ టు మిక్స్ అయిపోయి ఆల్మోస్ట్ ఫైనల్ అయిన తర్వాత కూడా ఫోన్ చేసి అది ఒక తక్కువగా ఉంది ఎక్కువగా ఉందని సతాయించేవాడిని. బట్ వివేక్ అండ్ సంజయ్, హీస్ ద మిక్సర్, ఫ్యాంటాస్టిక్ బంచ్ ఆఫ్ పీపుల్ అండి. తరుణ్ అండ్ ఎంటైర్ గ్రూప్ ఆర్ గ్రేట్ గ్రేట్ జాయ్. దే ఓన్లీ నో సినిమా, దే లవ్ సినిమా, దే డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఐ రియలీ యాక్చువల్లీ నేను వివేక్ కథ చెప్పినప్పుడు కూడా నేను ఈ మాట విన్నాను, వివేక్ నచ్చపోతే సారీ చెప్పేస్తాడని. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ద మూమెంట్ హీ హర్డ్ ఇట్, హీ రియలీ అగ్రీ టు డూ ద ఫిల్మ్. సో థ్యాంక్స్ వివేక్ ఫర్ అ ఫ్యాబ్యులస్ జాబ్. అండ్ విందా, మనం ఇంకెక్కువ మాట్లాడుకోకూడదు, మేము కలిసి కెరియర్ స్టార్ట్ చేసాము, వీఆర్ లైక్ బ్రదర్స్ అన్న. నేను విందాకి 2 పెద్ద కాంప్లిమెంట్ ఆల్రెడీ ఇచ్చేసాను, ఒకటి స్కాండలస్ కాంప్లిమెంట్, ఒకటేమోనో ప్రొఫెషనల్ కాంప్లిమెంట్. విందా నా కళ్ళు అంటూ ఉంటాను, అది ప్రొఫెషనల్ కాంప్లిమెంట్. చాలా ఎర్లీగా విందాను, నువ్వు అమ్మాయి అయితే నిన్నే పెళ్లి చేసుకున్నావు అంటున్నాను, దట్స్ స్కాండలస్ కాంప్లిమెంట్. సో వీఆర్ సచ్ మేక్ సచ్ అ గ్రేట్ పేర్. థ్యాంక్ యూ సో మచ్ విందా ఫర్ వన్స్ అగైన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అండ్ అఫ్ కోర్స్ భరణి గారు, ఆల్వేస్ అ బ్యాక్ బోన్. ఆ గ్రహణం దగ్గర నుంచి భరణి గారు లేకపోతే నేను లేను. ఈరోజు మీ ముందర ఇలా నేను మాట్లాడుతున్నాడు దానికి ఇంకే కారణం తనకెళ్ళ భరణి గారు. సో నా గురుతుల్యులు, మార్గదర్శకులు, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ భరణి గారు. చిన్న పాత్ర అయినా కూడా నిస్సంకోచంగా చేస్తానని చెప్పి కరెక్షన్కి పిలిచినప్పుడు కూడా, ఏమయ్యా ఇచ్చినవి 2 సీన్లు దీనికి మళ్ళీ కరెక్షన్లా, కరప్షన్సా కనెక్షన్సా కరప్షన్సా అని అడిగారు ఆయన. కాదండి కనెక్షన్స్ అని చెప్పాను. చిన్న చిన్న సవరింపులు ఉన్నా కూడా మళ్ళీ ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మళ్ళీ వచ్చి ఆయన భాషాపరమైనవి, చిన్న చిన్న సొగసులు, చిన్న చిన్నవి ఆయనతో వర్క్ చేసినప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు. చివరి మీటింగ్ సీన్లో చాలా సహజంగానే ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు క్షమించాలి అనే డైలాగ్ యాడ్ చేసింది భరణి గారు. అలాంటి అందమైన సొగసైన మాటల్ని భరణ్ గారు ఎప్పుడు యాడ్ చేస్తుంటారు. సో భరణ్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ రామ్జోగే గారు, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ లిరిక్స్. సిరివెనల్ గారు, రామ్జోగే గారు కూడా అద్భుతమైన లిరిక్స్ రాశారు. మా నాన్నగారు కూడా పాట రాశారు దీనిలో. సో ఆల్ లిరిసిస్ట్. అండ్ చెలితార అనే మాట కాయిన్ చేసినందుకు మీకు కృతజ్ఞుడి నేను. తెలుగుని మనం కొత్తగా మనం ఎలాగ వాడచ్చు,
అనే అనే ఒక ప్యాషన్తో ఇష్టంతో ఆయన ఓ చలితారా అనే మాట ఆయన కాయిన్ చేసిన తర్వాత ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఎలా రాయాలంత నానా అవస్థలు పడ్డారు. మై స్టార్ సెలబ్రిటీ ఫ్రెండ్, మై స్టార్ ఫ్రెండ్ ఇలా ఏవో పాపం పెట్టారు. దాన్నే మీరు అది మీరు ట్రాన్స్లేట్ చేయలేరండి, ఇట్స్ అన్ అన్ట్రాన్స్లేటబుల్ తెలుగు కాయినేజ్ అని చెప్పాను. సో థ్యాంక్ యూ రామ్జోగి గారు ఫర్ ద వండర్ఫుల్ లిరిక్, అండ్ అఫ్ కోర్స్ సిరివెన్నెల గారు అండ్ శ్రీకాంత్ శర్మ గారు కూడా పాటలకి, అండ్ అఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మాధవి గారు, జాన్, రమేష్ రెడ్డి గారు, ఇండస్ట్రీ అంతా ఇప్పటికైనా మీ వైపు తిరిగి చూస్తాను అనుకుంటున్నాను, పదే పదే మీ వైపు తిరగాలనుకుంటున్నాను. అండ్ రాహుల్ సైన్మా సినిమా చూసినప్పటి నుంచి రాహుల్ రామకృష్ణతో ఎలాగోలా పనిచేయాలి అనుకుని మొట్టమొదటి తనతో మాట్లాడడం రామానాయుడు స్టూడియో టాయిలెట్స్లో నేరుగా మిస్ అయిపోయి తర్వాత ఎలాగోలా తను వెంట పడి పట్టుకున్నాను. సో థ్యాంక్ యూ రాహుల్ ఫర్ ఇట్స్ జాయ్ వర్కింగ్ విత్ యూ మ్యాన్. దీస్ పీపుల్ ఆర్ అమేజింగ్ పీపుల్ టు వర్క్ విత్, దే మేక్ మై జాబ్ సో మచ్ మోర్ ఈజీ. అండ్ మార్తాండ్ గారు అనదర్ గ్రేట్ 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 ఫ్రెండ్ అండి. విన్నా నా కళ్ళు అయితే మార్తాండ్ గారు నమస్సని చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ కట్ ఇప్పుడు మార్తాండ్ గారికి వదిలేస్తాను నేను. ఇప్పుడు నేను చేయనది ఆయన విజన్ మీద, ఆయన నన్ను అర్థం చేసుకునే విధానం మీద నాకు అంత నమ్మకం ఉంది. మేము ఎప్పుడు సాధారణంగా నేను కట్ చేస్తా ఉంటాను, ఆయన ఎడిట్ చేస్తూ ఉంటారు. సో మార్తాండ్ గారు వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ, వీఆర్ ప్రూవింగ్ టు బి ఎ గ్రేట్ కాంబినేషన్. అండ్ కాదంబరి గారు ఆల్వేస్ గ్లాడ్ టు మీట్ యూ, షూటింగ్లో కూడా బయట కలిసినా కూడా. అండ్ ఆయన చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నేను సైతం అని మేము సైతం అని చేస్తున్నారు, మనం సైతం సారీ అది నేను అటెండ్ అయ్యాను ఆ కార్యక్రమాన్ని, అందరినీ ఫాలో అవ్వమని కూడా నేను కోరుతున్నాను ఈ సందర్భంగా. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్న కుటుంబాలకు కానీ వ్యక్తులకు కానీ ఆర్థికంగా నైతికంగా మానసికంగా ఆయన ఇస్తున్న చేయూత అద్భుతమైంది. సో కాదంబరి గారు థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ తరుణ్, ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, ద రీజన్ బిహైండ్ లైక్ ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, ద రీజన్ బిహైండ్ దిస్ ఫిల్మ్, ద ఇన్స్పిరేషన్ టు రైట్ దిస్ ఫిల్మ్ ఇస్ యూ ఆఫ్టర్ వాచింగ్ పెళ్లి చూపులు. ఐ టెల్ యూ వై, దట్ బ్యూటిఫుల్ 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 సీన్ ఇన్ పెళ్లి చూపులు వేర్ ద ఫాదర్ కమ్స్ అండ్ టెల్స్ ద డాటర్ ఐఎమ్ యూఆర్ లైక్ మోర్ దాన్ అ సన్ టు మీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నప్పుడు ఐ హ్యాడ్ అ లంప్ ఇన్ మై థ్రోట్ అండ్ ఐ థాట్ వై కాంట్ ఐ మేక్ ఎ మూవీ లైక్ దిస్, యునో వై కాంట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ లైక్ దిస్, ఐ వాంట్ టు డూ అ ఫిల్మ్. సో తరుణ్ థ్యాంక్ యూ సో మచ్, ఇది ఇప్పటివరకు దాచిపెట్టాను చెప్పాలని. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఐ డోంట్ నో హౌ ఇన్స్పైరింగ్ ఐఎమ్ టు యూ, బట్ యూ గైజ్ ఆర్ కాన్స్టెంట్లీ ఇన్స్పైరింగ్ మీ. ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఈ నగరానికి ఏమైంది. అండ్ ఈ ఇంకో గంట రెండు గంటలు వివేక్ వదిలేస్తే తర్వాత డీటెయిల్స్ తీసుకెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, అండ్ క్రిష్ బిఎఫ్ఎం అండ్ అష్టాచమ్మాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు క్రిష్. యాక్చువల్లీ ఎంతమంది తెలుసో తెలీదో, ముందర బిగినింగ్లో వచ్చే వాయిస్ ఓవర్, తర్వాత చివరిలో వచ్చే వాయిస్ ఓవర్ ఇచ్చింది క్రిష్. అప్పటి నుంచి క్రిష్కి నాకు అనుబంధం అలా కొనసాగింది. తర్వాత ఏమైనా మంచి పాత్ర ఇస్తే బాగుండేది అని అనిపించింది నాకు. చివరికి ఎట్లా కొట్లా ఒక 10 నిమిషాలు చొప్పించగలిగాను క్రిష్ని సినిమాలో. అండ్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిస్కవరీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ హర్షిణి. థ్యాంక్ యూ సో మచ్ హర్షిణి. అండ్ చెల్లెలి పాత్రలు ఇస్తే అమ్మాయిలు ఎంత కంగారు పడతారో నాకు తెలుసు. సో తనకి కథ చెప్పినప్పుడు చెల్లెలి పాత్ర అంటే నాకు తెలుసు, తర్వాత అందరూ చెల్లెలు అనగానే హర్షిని పిలవండి అంటూ ఉంటారు. కానీ కథ చెప్పి నాకు ఒక, నేను మొత్తం కథ అంతా చెప్తాను సాధారణంగా, అదొక బలహీనత నేను. కాబట్టి కథ చెప్పినప్పుడు సార్ మామూలు రెగ్యులర్ చెల్లెలు పాత్రలా లేదు, నేను తప్పకుండా చేస్తానండి. అండ్ ఆ ఒక్క సీన్లో సుధీర్ తనతో పోట్లాడే సీన్లో ఎంత అద్భుతంగా చేసిందంటే ఆవిడ పవిత్ర గారు అన్నారు, మా ఇంట్లో ఇప్పుడు ఇలా గొడవలు జరిగినప్పుడు నేను పెద్ద నటి చక్కర లేదండి, చాలా సహజంగానే చేసేస్తున్నారు వాళ్ళు అన్నారు. సో ఒక సింగిల్ షాట్ అది, ద హోల్ సీన్ ఇస్ ఇన్ వన్ జస్ట్ వన్ టేక్. హర్షిణి థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఫిల్మ్, ఫర్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, అండ్ శ్రీవిద్య ఫర్ అ గ్రేట్ గ్రేట్ స్ట్రాటజీ. సో ఇంకా అందరికీ నేను పేరు పేరున ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను అంజీ టు దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఈ సినిమాని జనాలు ఆదరిస్తున్నారంటే, ప్రజలు ఆదరిస్తున్నారంటే, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి ఇష్టంగా ప్రేమగా ఈ సినిమాని చేశారు కాబట్టే ఈ ఇంత విజయం సాధించింది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో వన్స్ అగైన్, అండ్ ముఖ్యంగా మిత్రులు కానీ లేకపోతే వెబ్సైట్స్ కానీ లేకపోతే రివ్యూవర్స్ కానీ క్రిటిక్స్ కానీ వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. 10 మంది ఒకళ్ళు 20 మంది చెప్పారు, ఇది మేమేదో రిక్వెస్ట్ చేస్తే జరిగేది కాదు. ప్రీవ్యూ జరిగినప్పటి నుంచి కూడా అందరూ వాళ్ళంతా వాళ్ళ మా దగ్గరికి వచ్చి సినిమా గురించి మెచ్చుకుని తర్వాత 10 మంది చెప్పడం జరిగింది. సో ఇంత ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఆదరించడం ఈ సినిమాని మరొకసారి మీ అందరికీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. మా హీరో గారికి అని బాగుండదు, మా అబ్బాయి సుధీర్ బాబుకి, మా ఆవిడ పవిత్రకి, మా అమ్మగారికి,
మా కృష్ణప్రసాద్ గారికి ఇట్లా మొదలెట్టాలి పేరు పేరున కూడా పేరు పేరున. ఎందుకంటే సినిమాలు పైన 30-40 సినిమాలు దాకా ప్రొడ్యూస్ చేశాం, కొన్ని వేల సినిమాలు చూసుంటాను. నా థియేటర్లో ఉన్నప్పుడు ఒక ఆడియన్స్ ఒక 40 ఏళ్ళు ఆయన వచ్చి ఇది మరో చరిత్ర అండి అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటండి అన్నా, ఇది మా తరానికి మరో చరిత్ర అయితే ఈ తరానికి ఇదే మరో చరిత్ర అన్నాడు. అది ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నానండి. నేను ఎపిక్ హిట్ అంటుంటే నేను ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా సినిమా కథ విన్న దగ్గర నుంచి. ఎపిక్ హిట్ అంటే ఎపిక్ కలెక్షన్స్ అనో లేకపోతే ఇంకోటో కాదు, ఎపిక్ అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉందండి. ఈ ఫిల్మ్ ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది జనాల్ని, కలెక్షన్స్ ఈ రోజున కుమ్మేస్తుంది. యుఎస్ యూకే దగ్గర నుంచి అమలాపురం వరకు నేను చూశాను. సరే అదొక భాగం తీసుకుంటే తెలుగులో అద్భుతమైన ఫిల్మ్స్ నియర్ ఫ్లాలెస్ ఫిల్మ్స్ చాలా చేసాం అందరం కూడా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ టిఎఫ్ఐ, ఐ బిలాంగ్ టు టిఎఫ్ఐ. చాలా అద్భుతం ఫ్లాలెస్ ఫిలిం అని నేను చెప్పగలుగుతాను. నాకున్న అనుభవం ఫ్లాలెస్ ఫిలిం, ఒక్క ఫ్లా దీంట్లో పట్టుకోలేం ఏ డిపార్ట్మెంట్ లేదు. సో ఐ కాల్ ఇట్ అన్ ఎపిక్ ఫిల్మ్. మన ఎవరో జర్నలిస్ట్ అడిగితే చెప్పారు ఎపిక్ ఫిల్మ్ ఎందుకంటున్నారంటే ప్రతి క్యారెక్టర్, ప్రతి థీమ్ మ్యూజిక్, ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ ఆంధ్ర కొబ్బరి లవ్జు. ఈ ఫిల్మ్ నిజంగా తెలుగు కొబ్బరి లవ్జు, సారీ. ఎందుకంటే జాగ్రత్త చెప్పారు రెండు రాష్ట్రాలు మనకి కాబట్టి అందరూ తీసుకోవచ్చు. దెన్ ఒక సినిమా మెసేజ్ కోసం ఎప్పుడు తీయలేం. అది చాలామంది ఎందుకంటే మెసేజ్ ఎందుకు తీయాలి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇది. కానీ ఇంత ఎంటర్టైన్మెంట్లో ఇంత లవ్ స్టోరీలో మొన్న ఎవరో మన రామ్ గోపాల్ వర్మ ఇదేంటండి రామ్ కామా అడిగితే ఆయన రామ్ అన్నాడు, రామ్ ఫ్యామ్ కామ్ అన్నాడు, రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అన్ని దాంట్లో. మళ్ళీ మెసేజ్ అనేది తెలుగు మీద ఈ రోజున ప్రభుత్వాలు కూడా అంత అక్కడ తీసుకోవట్లేదు. త్రూఅవుట్ తెలుగుదనం కనిపిస్తుంది, తెలుగు వాడువి నువ్వు అని ప్రతి వాడికి గుర్తు చేస్తుంది సినిమా. అది పెద్ద మెసేజ్ తెలుగు గురించి ఎంత టచ్ అయిందంటే. రెండోది నేను టిఎఫ్ఐలో పుట్టి పెరిగాను, వీఆర్ ప్రౌడ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది, పీపుల్ హర్షిస్తున్నారు, గుడ్ అండ్ బ్యాడ్ ఎక్కడైనా ఉంటుంది, అన్ని రంగాల్లో ఉంటుంది. సో చక్కగా ఒక ఫిల్మ్ పర్సనాలిటీ ఒక ఫీల్ ఎలా ఉంటుంది మా హృదయం అనేది చెప్పేటువంటి ఫిల్మ్ ఇన్నిటి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎపిక్ హిట్ టుడే అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఎపిక్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇది చాలా రోజుల లోపల నేను తట్టుకోలేక ఇవాళ అన్ని చెప్పేస్తున్నాను. నా ఇంకొక 3-4 మినిట్స్ నాకు కావాలి తప్పదు. వాట్ అ పర్ఫార్మెన్స్ ఈ సినిమా. నేను నిజంగా ఆలోచించాను, సుధీర్కి ఫోన్ చేసినప్పుడు అదే చెప్పాను, ఎవరు ఈ సినిమాలో నువ్వు కాకపోతే అంటే నాకు మహేష్ బాబు ఒకడే కనిపిస్తున్నాడు. సచ్ ఇంటెన్స్ సీన్స్ టెరెస్ సీన్ కానీ క్లైమాక్స్ కానీ హౌ యుడ్ రెస్పాండ్ ఇంటర్వల్ కానీ అమేజింగ్. అండ్ నా పాత్రకు వస్తే నిజంగా గోదావరి ప్రవహిస్తూనే ఉంటుంది, పుణ్యనది పుష్కరాలు 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. వరుస హిట్లు ఇస్తున్నా నేను, ఇవ్వట్లా హిట్లో భాగంగానే ఉంటున్నా. చలో తొలి ప్రేమ ఇట్లా తీసుకుంటూ పోతే మేము చేసినటువంటి మహానటి సావిత్రి, రంగస్థలం, డిఫరెంట్ క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు వన్ సైడ్ వెట్ అండ్ వన్ సైడ్ యంగ్ డైరెక్టర్స్ సపోర్టింగ్ మీ. బట్ నా జీవితంలో చిత్రం బలాయత్రం కలిపి చెప్తున్నా ఇటువంటి రెస్పాన్స్ ఆ క్యారెక్టర్కి నేను రాలేదు. మరొకసారి ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ డిడ్ మై బెస్ట్, హీ మేడ్ మీ డూ ద బెస్ట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. చివరికి క్లైమాక్స్లో ఇలా ట్యాటూలు, ఆ ట్యాటూలు వేసుకున్న తర్వాత సీన్ అద్భుతంగా వచ్చింది. 2 రోజులు కౌగులించుకున్నాం, 3 రోజులు జల స్టార్ట్ అయింది, పోట్లే ట్యాటూస్ గోక్కుంటున్నాం.
డాక్టర్ నేను ఓపెన్ చేయాలని సిగ్గేస్తుంది నాకు. ఏంటండి ప్రాబ్లం అంటే ఒక్క నిమిషం నేను ఓపెన్ చేసా సేమ్. ఏంటండి అంటే మా సినిమా వాళ్ళు చెబుతాం అండి ఇది జలపడుతుంది తీయాలన్నారు. అలాంటి సీన్ నాకు ఇవ్వడం, దాన్ని మోటివేట్ చేయడం, వర్క్షాప్ చేయడం, మై గాడ్. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సార్, నేను ఆల్రెడీ సక్సెస్ మీట్లోను సినిమా ద్వారా నేనేం పొందాను అని దానిలో కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ది ఒక ఫిలిం ఫ్యామిలీ, సూపర్ స్టార్స్ ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కామన్ మ్యాన్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వేరు మనం వేరు అని. మొదటగా నన్ను సినిమాని వాళ్ళ దగ్గర చేసింది, వాళ్ళల్లో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక వాళ్ళ కొడుకులో మనవుళ్ళగా అలా ఉన్నాయి. అలా చేసిందన్నమాట ఈ సినిమా. ఐ మీన్ దాంతోపాటు ఇంకోటి కూడా చేసిందండి, సారీగా చాలామంది అమ్మాయిలు కూడా ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని కూడా కొన్ని మెసేజ్లు వచ్చినాయి. సో ఒట్టి అన్నయ్య తమ్ముడే కాదు. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి పీకేసీ తర్వాత, ఐ మీన్ పీకేసీ అంటే ఐ మీన్ ప్రేమ కథ చిత్రం అండి, సారీ ఇంద్రగంటి గారు నచ్చదు అలా షార్ట్ ఫామ్లో అందుకని సమ్మోహన్ అని పెట్టారు. సో ప్రేమ కథ చిత్రం తర్వాత చాలామంది ఎప్పుడు గెలిచినా సరే ప్రేమ కథ చిత్రం చాలా మంచి హిట్ అండి, మీరు చాలా బాగా చేశారు ప్రేమ కథ చిత్రం గురించే మాట్లాడతారు. దాని తర్వాత చాలా సినిమాలు చేశాను, ఐ కూడా హిట్ అయినాయి, ఐ రివ్యూలు ఇంకా ప్రేమ కథ చిత్రం కన్నా బెటర్గా వచ్చినాయి కొన్ని సినిమాలకి. కాకపోతే అందరూ ప్రేమ కథ చిత్రం అని చెప్తూ ఉన్నారు. సో స్వీట్ కూడా ఎక్కువ తింటే కనుక చేదనిపిస్తుంది కదండి, మన పెద్దగా నచ్చదు. సో అట్లాగే ఎప్పుడురా బాబు అరే ప్రేమ కథ చిత్రం చాలా మంచి సినిమాలు చేశానరా. సో ఈ సమ్మోహనం సినిమా అది తుడిచేసి సమ్మోహనం సుధీర్ అని వచ్చింది ప్రేమ కథ చిత్రం సుధీర్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ వన్స్ అగైన్ సార్. అండ్ ఇంకొకటి మహేష్ని ఈ సినిమా ద్వారా బాగా దగ్గరయ్యానండి. దగ్గరంటే బాగా ఎప్పుడు దగ్గరే, కానీ ఒక యాక్టర్గా దగ్గరయ్యాను. ఒక కో స్టార్గా, కో యాక్టర్గా ఇంకా దగ్గరయ్యాను. సో దట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ సార్. ఇప్పుడు మహేష్ నా గురించి మాట్లాడేటప్పుడు ఒక వెలుగు కనిపిస్తా అంటారు చూసారా, హీ లైక్స్ టు టాక్ అబౌట్ మీ అండ్ లైక్స్ టు టాక్ అబౌట్ మై వర్క్ టు అదర్ పీపుల్. ఒక బావగా కాదు ఒక యాక్టర్గా ఇష్టపడుతున్నాడు. సో దట్స్ వన్ బిగ్ థింగ్ ఐ హావ్ అచీవ్. అండ్ ఇలా చెప్పుకుంటే వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ బట్ దిస్ ఇస్ ఫ్యూ థింగ్స్. అండ్ ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. ఈ సక్సెస్కి జర్నీ, ఐ మీన్ ఈ సినిమా జర్నీలో సినిమా చేయడమే కాకుండా సినిమా ప్రమోట్ చేసిన స్టార్టింగ్ చిరంజీవి గారు కానీ, మహేష్ గారు కానీ, మహేష్ కానీ లేకపోతే కృష్ణ గారు కానీ, అలాగే చాలామంది. అండ్ అవన్నీ మీరు చూసుంటారు ఇంటర్వ్యూస్, కొందరు చూడని వాళ్ళు ఉన్నారు బిహైండ్ ద స్క్రీన్స్ వర్క్ చేసిన వాళ్ళు. ఒకటి నా ఫ్రెండ్ శశి దేవిరెడ్డి, 70mm ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్, యుఎస్లో ప్రమోషన్స్ చాలా బాగా చేశాడు. ఐ మీన్ తన సొంత సినిమాలా చేశాడు. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఆల్రెడీ 500K ఆల్రెడీ చేసింది, 500,000 చేసింది. సో ప్రొజెక్షన్స్ చూస్తుంటే ఇంకో 1,000,000 చేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో దట్స్ ఎ హ్యూజ్ థింగ్. అండ్ దట్ క్రెడిట్ షుడ్ ఎంటైర్లీ గో టు శశి. థ్యాంక్ యూ శశి ఫర్ దాట్. అండ్ సో అందరి గురించి చెప్పాను, లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కరి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఐ లవ్ ఆల్ యూ పీపుల్, నిజంగా ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దాట్. బట్ Without you people, this film is not possible. The atmosphere you've created. And Indraganti gari gurinchi nenu cheptune unnanu interview lo, enta cheppina cheppal anipistundi. But I don't know how to thank you sir. Already out chesesanu idi event lo hack cheskunanu oka danna aina kaalu dannam kuda pettanu. So ippudu inke em cheyali ani cheppi ela thank cheppa artham gaatledu sir. But kana okka cheyagalanu sir entante మీరు డైలాగ్లో చెప్పారు ఏది పిట్స్బర్గ్లో పురుగు దండాలు పెట్టాలని చెప్పి నేను ఆల్రెడీ పెట్టేశాను మీకు దండం కూడా. అది కాకుండా ఎలా మీకు థ్యాంక్ యూ చేయాలంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఆయన ఇంట్లో ఆయన భార్యను కూడా ఇంత ఇష్టపడతారో నాకు తెలియదు కానీ ఆయన భాషను మాత్రం బాగా ఇష్టపడతారండి. సో ఇన్ రిటర్న్ ఫర్ ఇన్ రెస్పెక్ట్ ఫర్ గివింగ్ మీ సమ్మోహనం, భార్యను కూడా ఇష్టపడతారు, సారీ సార్ ఐ డోంట్ మీన్ దాట్ వే, బట్ యా భార్యతో పాటు అంత ఇష్టపడేది భాష నేను చెప్పిన చెప్పగలను. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఫర్ గివింగ్ మీ సమ్మోహనం, నేను ఒకటి స్ట్రాంగ్గా కమిట్మెంట్ తీసుకున్నాను. ఇట్స్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్, నేను ఏ సినిమా చేసినా మీకు
భాష మీద ప్రేమ ఉంది కాబట్టి ఒక తెలుగు లెక్చరర్ కానీ ఎవరైనా తీసుకొని వచ్చి ఫస్ట్ నేను చూపిస్తాను లాస్ట్లో డబ్బింగ్ చెప్పిన తర్వాత అన్నీ కరెక్ట్గా పలుకుతున్నానా లేదా అని కరెక్షన్స్ చేసి సినిమా రిలీజ్ చేస్తాను, ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్లీ సార్. సార్ గ్యారెంటీ చెన్నలంగా నానా, నిజంగా చెప్తున్నాను, దేవో టైమ్స్ ఇందో షూటింగ్ అప్పుడు మీరు నా నిజం నాన్నలా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫీలింగ్. అండ్ అందరూ పర్ఫార్మెన్స్ బాగా చేశాను అని చెప్పి అంటున్నారు కండి, అది మీరు నోటీస్ చేశారంటే టైం బిట్వీన్ మధ్య గ్యాప్లో మిమ్మల్ని నవ్విస్తూ ఉన్నారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ మీరు యాక్సెప్ట్ చేసి కనుక నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా అమ్మగారు, మా సిస్టర్ హర్షిని, ఎక్కడ కనిపించలేదు హర్షిని, అండ్ ఎవ్రీవన్, రామ్జోగ శాస్త్రి గారు, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్, లవ్లీ డూడ్, లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్య, సో గుడ్. అండ్ ఒకళ్ళని గురించి చెప్పాలండి, ఒకసారి కృష్ణమ్మ సార్ ఒకసారి రండి సార్. ఆయన మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు పోయిన బూట్లు వేస్తున్నారు, అక్కడైతే చెప్పలే. ఏంటంటే కులు మనాలిలో ఇలాగ వచ్చారండి ఆయన, ఇలాగే వచ్చారు. కులు మనాలి మంచు పడుతుంది, ఇదే చొక్కా ఇదే, కాకపోతే అట్ ద సేమ్ టైం ఏం చెక్ చేస్తున్నారు తెలుసా, అక్కడ ఉండడానికి వాళ్ళకి అందరు కంఫర్టబుల్గా ఉంటారా, ఇక్కడ ఉండడానికి కంఫర్టబుల్గా ఉంటారా. సో ఇట్లా చూసినారంటే బేసిక్ ఏంటంటే ఉక్కు మనిషి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బ్యానర్లో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఇంకా ఫైనల్గా సారీ, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు పైరసీలో టికెట్ డబ్బులు సేవ్ చేయాలని చెప్పి పైరసీలో సినిమా చూస్తే ఆ టికెట్ డబ్బులతో మీరు ఏమైనా కొనుక్కొని తింటే కనుక మీకు అరగదండి. సో దయచేసి థియేటర్లోనే చూడండి, అండ్ చూసిన వాళ్ళు చూడన్న వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.